Hey guys, welcome to Hello Foodies. ఈ రోజు మనం డిలీషియస్ సాఫ్ట్ బ్రౌనీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇంట్లోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టంగా తినే ఈ బ్రౌనీని ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 100 grams బటర్ వేసుకోండి. వేసుకొని బటర్ మొత్తం మెల్ట్ అవ్వనివ్వండి. మెల్ట్ అవ్వాలి కానీ బాయిల్ అవ్వకూడదు. జస్ట్ మెల్ట్ అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇది 100 grams డార్క్ చాక్లెట్ తీసుకున్నాను. దీన్ని గ్రేట్ చేసుకొని ఒక బౌల్లో పెట్టేసుకోండి రెడీగా. బటర్ మెల్ట్ అవ్వగానే దీంట్లో కలుపుకోండి. ఇప్పుడు మనకి ఇది సాఫ్ట్గా సిల్కీగా అయ్యేంత వరకు మనం మిక్స్ చేసుకోవాలి. ఈ చాక్లెట్ మొత్తం మెల్ట్ అయిపోవాలి. ఇలా అవ్వాలి మనకి. తర్వాత దీంట్లో 1 cup షుగర్ వేస్తున్నాను. దీనికి బదులు మీరు షుగర్ పౌడర్ వాడుకోవచ్చు. నా దగ్గర సన్నగా షుగర్ చాలా సన్నగా ఉంది కాబట్టి నేను డైరెక్ట్ షుగర్ వేశాను. షుగర్ డిజాల్వ్ అయ్యేంత వరకు 1-2 minutes కలుపుకోండి. మనకి ఇక్కడ షుగర్ మొత్తం డిజాల్వ్ అయ్యింది. ఇప్పుడు దీంట్లో 1/4 cup పెరుగు వేస్తున్నాను. ఇంకా 1 teaspoon వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను. వేసి చక్కగా కలుపుకోండి. మనకు బ్యాటర్ పర్ఫెక్ట్గా అయితే బ్రౌనీ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు 1.5 cup మైదాపిండి తీసుకున్నాను. తీసుకొని జల్లెడ పట్టుకున్నాను, దీంట్లో వేశాను. మనకి లంప్స్ లేకుండా ఉంటుంది జల్లెడ పడితే. తర్వాత దీంట్లో 1/3 cup కోకో పౌడర్ వేశాను. 1/2 teaspoon బేకింగ్ పౌడర్, 1/4 teaspoon బేకింగ్ సోడా, 1/4 teaspoon సాల్ట్ వేసుకోండి. వేసుకొని ఇది కూడా జల్లెడ పట్టి దీంట్లో వేసేయండి. అంతటినీ చక్కగా మిక్స్ చేసుకోండి. మనకు బ్యాటర్ కన్సిస్టెన్సీ గట్టిగా ఉన్నట్టయితే మనం దీంట్లో మిల్క్ కలుపుకోవచ్చు. మనకు మిల్క్ రూమ్ టెంపరేచర్లో ఉంటే సరిపోతుంది. మిల్క్ కలుపుకొని ఇంకోసారి మనం బ్యాటర్ని మిక్స్ చేసుకుందాం. మనకు ఇక్కడ బ్యాటర్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. మనము ఇప్పుడు కేక్ బేక్ చేయడానికి ప్రీహీట్ చేసుకుందాము. ఒక పెద్ద గిన్నె తీసుకొని సాల్ట్ వేసి దాంట్లో ఒక స్టాండ్ పెట్టేసి ప్రీహీట్ చేసుకోవాలి. 10 minutes మనకి ప్రీహీట్ అవ్వాలి అది. తర్వాత మనం కేక్ టిన్ని ఇలా బటర్ లేదా ఆయిల్ వేసి అప్లై చేసుకోండి. మొత్తం గ్రీస్ చేసుకోవాలి. తర్వాత ఒక బటర్ పేపర్ పెట్టేసి దాని మీద కూడా గ్రీస్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ అవైలబుల్ లేకపోతే గ్రీస్ చేసిన దాని మీద కొంచెం మైదాపిండి చల్లేసి డస్టింగ్ చేసుకోండి. తర్వాత మనం తయారు చేసిన బ్యాటర్ని దీంట్లో వేసేయండి. తర్వాత స్పూన్ లేదా స్పాచ్యులా తీసుకొని కేక్ బ్యాటర్ని స్ప్రెడ్ చేసుకోండి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు మనము ఈ కేక్ ఈవెన్లీ స్ప్రెడ్ చేసాము. ఇప్పుడు దీన్ని మనము ప్రీహీట్ చేసుకున్న గిన్నెలో సెట్ చేసుకుందాము. మనకి గిన్నె చాలా వేడిగా ఉంటుంది, సో జాగ్రత్తగా ఈ కేక్ టిన్ని దాంట్లో సెట్ చేయండి. ఇప్పుడు మామూలుగా 30 to 45 minutes పడుతుంది ఇది బేక్ అవ్వడానికి పర్ఫెక్ట్గా. మాకు 35 minutes టైం పడింది. ఇప్పుడు ఒకసారి చెక్ చేస్తున్నాను. చూడండి, పర్ఫెక్ట్గా బేక్ అయింది. ఇలా ఒక టూత్పిక్ని మీరు దీంట్లో గుచ్చినట్టయితే టూత్పిక్కి బ్యాటర్ అంటకపోతే మనకు పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు. తర్వాత బేక్ అయిన దాన్ని చల్లగా అయ్యాక ఇలా సైడ్లు స్క్రాచ్ చేసుకోండి నైఫ్ సహాయంతో. అప్పుడు ఈజీగా వస్తుంది కేక్. తర్వాత ఒక ప్లేట్ పెట్టేసి దాన్ని కేక్ని టిన్ నుంచి తీసేయండి. ఇక్కడ బటర్ పేపర్ని తీసేయాలి. తీసేసి టర్న్ చేసుకోవాలి కేక్ని, కాకపోతే మాకు క్లిప్ మిస్ అయిందండి. బటర్ పేపర్ని తీసేయండి. తర్వాత దీన్ని ఇలా 4 sides నేను కట్ చేసుకుంటున్నాను. కావాలంటే ఇలానే కట్ చేసుకొని తినొచ్చు, కానీ బ్రౌనీ స్క్వేర్ షేప్లో ఉంటే బాగుంటుందని నేను ఇలా కట్ చేశాను. ఇలా 4 sides అనేవి రిమూవ్ చేసేయండి. చూడండి, ఇలా స్క్వేర్ షేప్లో చేసుకోండి కేక్ని. ఇప్పుడు దీని మీద ఏదైనా చాక్లెట్ సిరప్ వేసి మీరు స్ప్రెడ్ చేసేయండి. చాక్లెట్ సిరప్తో కేక్ కొంచెం
చూడడానికి బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు దీని మీద చాక్లెట్ చిప్స్ వేసి డెకరేట్ చేసుకోండి. చాక్లెట్ చిప్స్ నేను ఇంతకుముందు వీడియోలో చేశాను, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. చాక్లెట్ చిప్స్ కూడా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. తర్వాత కేక్ని ఇలా 4 పీసెస్గా కట్ చేసుకున్నాను, మీరు కావాల్సిన సైజులో కట్ చేసుకొని ఇలా సర్వ్ చేసేయండి. సాఫ్ట్గా డిలీషియస్గా కేక్ బ్రౌనీ తయారైపోయింది. ఈ బ్రౌనీ మీద ఇంకా మీరు ఐస్ క్రీమ్తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఇంట్లో తయారు చేయండి. మీరు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు హెలో ఫుడీస్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్.